మాజీ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ప్రభుత్వం మీద నిప్పులు కురిపించారు కూటమి ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్లో అత్యాచార ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని ఈ ప్రభుత్వం విఫలమైందని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి విఫలమయ్యారని హోంమంత్రి విఫలమయ్యారని రోజా మండిపడ్డారు నూట ఇరవై రోజుల్లో డెబ్భై నాలుగు పైగా అత్యాచారాలు జరిగాయని కామెంట్ చేశారు అదేవిధంగా ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్కు ఆడబిడ్డలు లేరు వాళ్ళకి ఆడబిడ్డలు విలువ తెలియదు హోంమంత్రి అనితకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఆడబిడ్డలు ఉన్నారు మరి ఆడపిల్లలకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు వీళ్ళకు మనస్తాక్షి లేదా రాష్ట్రంలో ఆడపిల్లలకు దినదిన గండంలో ఉంది చంద్రబాబు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ షూటింగ్లే కావాలంటే రాజీనామా చేసి వెళ్ళిపోండి బద్వేలో ఇంటర్ అమ్మాయి దారుణంగా చనిపోతే కనీసం పట్టించుకొని నారా చంద్రబాబు నాయుడు వీకెండ్లో హైదరాబాద్కి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి బాంబ మధ్యతో నిస్సిగ్గుగా ఎంటర్టైన్మెంట్ షోలో ఎంజాయ్ చేశాడు మరీ ఇంత దారుణమా ఈ రాష్ట్రంలో నేరస్తులు ఉన్మాదులు పెట్టేగిపోతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కాలకేయుల్లా మారి ఆడపిల్లల జీవితాలతో చెలగాటం వాడుతున్నారు ఈ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను కక్ష సాధింపు చర్యలకు తప్పుడు కేసులు పెట్టడానికి వాడుతున్నారు అంటే బోరుగడ్డ అనిల్ గురించి మాట్లాడుతున్నారేమో వైసీపీ నేతలను వేధించడానికి వాడుతున్నారు వైసీపీ నేతలు అంటే మరి బోరుగడ్డ అనిల్ అదేవిధంగా మరి ఇంకా మిగతా ఎవరైతే అనేక కేసుల్లో అరెస్ట్ అయ్యారో మరి వారి గురించి మాట్లాడుతున్నారా అనేటువంటి ఒక అనుమానం కలుగుతోంది ప్రజలకు అసహాయులకు న్యాయం చేసేందుకు ఈ ప్రభుత్వంలో ఎవరు పనిచేయటం లేదు ప్రెస్ మీట్లు తప్ప చేతల్లో ఏది జరగడం లేదు తన తప్పులు బయటపడుతుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబు చేతగంతనం వల్ల వరదల్లో ఎందరో నష్టపోయారు నాలుగు నెలల్లో డెబ్బై నాలుగు సంఘటనలు జరిగాయి మహిళా హోంమంత్రి రోజు నేను గన్ పట్టుకుని తిరగాల అని కేర్లెస్గా మాట్లాడుతోంది సో ఇవన్నీ కూడా మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి ఆర్కే రోజా గారు షూటింగ్లే కావాలంటే చంద్రబాబు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ని రాజీనామా చేసి వెళ్ళిపోండి అన్నారు గతంలో రోజా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జబర్దస్త్ లాంటి ప్రోగ్రాంలో వారు పాల్గొన్నారు అది రాష్ట్ర ప్రజలు అందరికి కూడా తెలుసు సో కాబట్టి ఈ వ్యాఖ్యలు చేసే అర్హత ఆవిడకైతే ఉండదు అనేది అందరి అభిప్రాయం ఇంకెవరైనా మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు ఆ పార్టీలో ఏదైనా ఒక వ్యాఖ్యలు చేసేటప్పుడు మాట మాట్లాడేటప్పుడు ఆ మాట మాట్లాడే అర్హత ఉందో మనకుందా లేదా అనే చెక్ చేసుకోవాలి మనం పనిచేసామా లేదా సక్రమంగా మన ప్రభుత్వంలో ఏం జరిగింది మన ప్రభుత్వంలో తాడేపల్లికి కోతవేటు దూరంలో అత్యాచారం జరిగితే ఆ రోజు మన ముఖ్యమంత్రి స్పందించాడా లేదా అంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జరిగినటువంటి కొన్ని సంఘటనలకు సంబంధించి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ఆ ప్రతిపక్ష పార్టీకి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు కానీ ఆ పార్టీ అధికార ప్రతినిధి కానీ ఖచ్చితంగా మాట్లాడచ్చు ఆ పార్టీ సానుభూతి పరులైనా కూడా అసలు మాట్లాడకూడదు అని అయితే చెప్పడానికైతే వీలు లేదు అయితే ఒక్కరోజు హైదరాబాద్ వచ్చి వెళ్ళిన దానికి వీళ్ళు హైదరాబాద్ వెళ్ళటం వల్లే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి వీళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోండి అని అంతం ఎంతవరకు కరెక్ట్ అనేది రోజేగారి లాంటి సీనియర్ రాజకీయ నేతలు ఒకసారి ఆలోచించేయాల్సినటువంటి అంశం జరిగేటువంటి జరుగుతున్నటువంటి హత్యలు అత్యాచారాలకు సంబంధించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నేతలు కానీ అందరూ మాట్లాడచ్చు దానికి అలాంటి ఎవరు అభ్య అభ్యంతరం లేదు మీడియా వ్యవస్థలు కానీ అందరూ కూడా జరిగే తప్పుల్ని ఎండగట్టాలి ఎండగట్టడం కోసం మనందరం అందరం ఉంది అది ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా అయితే ప్రభుత్వం నిజంగా స్పందించిందా లేదా స్పందిస్తుందా లేదా మళ్ళీ అలాంటి చర్యలు జరగకుండా తీసుకునేందుకు చర్యలు ఏ విధంగా తీసుకుంటుంది అసలు తీసుకుంటుందా లేదా లేకపోతే ఏం చర్యలు తీసుకోవాలి అనేటువంటిది ఓ బాధ్యత అయితే మాజీ మంత్రిగా చెప్పొచ్చు అసలు ఈ ప్రభుత్వమే వద్దు మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి మీరు నిస్సిగ్గుగా పరిపాలిస్తూ ఉన్నారు మీకు అసలు ప్రజలంటే ప్రజల మీద ఏమాత్రం గౌరవం బాధ్యత లేదు పరిపాలన మీద బాధ్యత లేదు మీరు రావటం వల్లనే అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి అనే మాటలు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి అంశాలన్నీ కూడా చర్చిద్దాం ఇదేమంటే ప్రైమ్ డిబేట్ ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం సయ్యద్ రఫీ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా గౌరమంత్రి రమేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా కీర్తన గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరికొద్సేట్లో వారు కూడా జుంకలు జాయిన్ అవుతారు రైట్ ముందుగా గౌరమంత్రి